భారత్లో ఎన్నికల వాతావరణం వచ్చేసిందా అస్త్రశస్త్రాలకు పదురు పెట్టే పనిలో పార్టీలు పడిపోయాయా ప్రత్యర్థుల ఎత్తుకు పై ఎత్తు వేసేందుకు కాషాయం సిద్ధమైందా ఎక్కడో తేడా కొడుతుందని గమనించి జాగ్రత్త పడుతుందా పోటాపోటీ మీటింగ్లు చూస్తే ఇదే అనిపిస్తుంటాయి దేశంలో ఎన్నికల సమరం అప్పుడే మొదలైందా ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో విపక్షాల రెండో సమావేశం ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఎన్డీఏ పక్షాల భేటీ తొమ్మిదేళ్ల తర్వాత ఎన్డీఏ మీటింగ్ ఎందుకు పోటాపోటీ మీటింగ్లతో వాడి వేడి పెరగనుందా కూటములపై అధికార విపక్షాల వ్యూహాలు ఏంటి ఎన్డీఏ మీటింగ్కు కలిసి వెళ్లేదెవరు టీడీపీ జనసేన ఎలాంటి రోల్ ప్లే చేయనున్నాయి దేశంలో రాజకీయ వాతావరణం మారిపోతోంది బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టుకట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి ఇప్పటికే పాట్నాలో సమావేశం నిర్వహించాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా భావసారూప్య పార్టీలన్నీ ఎగతాటిపైకి రావాలని ఈ భేటీలో నిర్ణయించాయి ఈ నెల పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో బెంగళూరులో విపక్షాలు రెండోసారి భేటీ కాబోతున్నాయి పొత్తులు పోటీలు బీజేపీని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై చర్చించబోతున్నాయి విపక్ష కూటమి ఐక్యతను చాటేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో విపక్షాల ఐక్యతకు కౌంటర్గా పద్దెనిమిదిన ఎన్డీఏ బలప్రదర్శన చేయబోతోంది దానికి పోటీగా అధికార ఎన్డీఏ కూటమి కూడా బలాన్ని చాటేందుకు సమావేశాలకు ఏర్పాట్లు చేస్తోంది ఈ నెల పద్దెనిమిదిన ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ఎన్డీఏ పక్షాలను బీజేపీ ఆహ్వానించింది ఏ కూటమికి చెందని కొన్ని పార్టీలకు కూడా కమలం నేతలు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు విపక్షాలు కొన్నాళ్లుగా ట్రై చేస్తూనే ఉన్నాయి కలిసి వచ్చే పార్టీలు ఏంటా అని లెక్కలేసుకుంటూనే ఓసారి సమావేశం నిర్వహించాయి బెంగళూరులో మరోసారి రెండు రోజుల పాటు మీటింగ్ కానున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పద్దెనిమిదవ తేదీనే ఎన్డీఏ కూడా సమావేశం ఏర్పాటు చేయడం పొలిటికల్ సర్కిల్లో హాట్ డిబేట్ కు తెరలేపింది ఎందుకంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టి తొమ్మిదేళ్లౌతోంది ఇప్పటి వరకు ఎన్డీఏ ఉమ్మడి సమావేశం జరగలేదు కానీ ఈ నెల పద్దెనిమిదిల బల ప్రదర్శనకు సిద్ధమవుతూ ఉండడంతో ప్రతిపక్షాల దెబ్బకు ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలు దిగొచ్చారా అనే చర్చ జరుగుతోంది అంతేకాకుండా ఎన్నికలకు ముందే కూటములు కట్టాలనే ఆలోచన అధికార విపక్షాలకు వచ్చేసిందా తొమ్మిదేళ్ల తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కలిపి కూర్చోబెట్టాలన్న ఆలోచన బీజేపీకి ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి కేంద్రంలో అధికార పార్టీకి ఎక్కడో తేడా కొట్టిందని అందుకే ముందుగా భాగస్వామ్య పక్షాలతో మీటింగ్ పెట్టాలనుకుంటున్నారు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇక ఈ నెల పద్దెనిమిదిన ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల భేటీ అటు పదిహేడు పద్దెనిమిదిన బెంగళూరులో విపక్షాల సమావేశంతో ఎన్నికల సమరం ప్రారంభమైపోయిందా అనే ప్రశ్న వినిపిస్తోంది అయితే అధికార విపక్షాల సమావేశాలకు ఎవరెవరు వెళతారు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఎందుకంటే గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల్లో కొన్ని బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటకు వెళ్లాయి జేడిఎస్ టీడీపీ శిరోమణి అకాలీదళ్ సహా వివిధ పార్టీలు బీజేపీ విధానాలతో ఎన్డీఏ కూటమిలో ఉండలేక రెండు వేల పంతొమ్మిది తర్వాత బయటకు వచ్చాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీల మద్దతు బీజేపీకి అనివార్యం అనే పరిస్థితి కనిపిస్తోంది దీంతో మళ్లీ ఆ పార్టీలను ఎన్డీఏ గూటికి చేర్చాలని బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది ఇటీవల అమిత్ షా జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చర్చలు జరపడంతో పద్దెనిమిది జరిగే ఎన్డీఏ మీటింగ్ కు టీడీపీకి కూడా ఆహ్వానం అందిందనే వాదన వినిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో జనసేనతో కమలం పొత్తు పెట్టుకుంది ఆ తర్వాత రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరగడంతో జనసేనను ఆహ్వానిస్తారా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది ఒకవేళ టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా ఎన్డీఏ సమావేశానికి వెళితే భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తాయా అనే ఆసక్తి పెరుగుతోంది ఒకేసారి ఎన్డీఏ పక్షాలు విపక్షాల కూటములు సమావేశం నిర్వహిస్తుండటంతో లోక్సభ ఎన్నికలు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లు అర్థమవుతోంది రానున్న లోక్సభ ఎన్నికల్లో కొత్త పార్టీలతో పుత్తులు చాలా అవసరమని బీజేపీ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది అందుకే మహారాష్ట్రలో అజిత్ పవార్ వర్గంతో బీజేపీ డీల్ కుదుర్చుకుంది కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ బలోపేతమవుతున్న విషయాన్ని గుర్తించిన బీజేపీ నేతలు ఎన్డీఏ కూటమిని పటిష్టం చేసే పనిలో ఉన్నారు మిత్రపక్షాల సహకారంతో మూడు వందల యాభై సీట్లకు పైగా విజయం సాధించాలని వ్యూహాలు పన్నుతున్నారు మరి అధికార విపక్షాల పోటాపోటీ సమావేశాలతో దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరుగుతోందా ఎవరు ఎవరితో కలిసి వెళ్తారు ఏం జరగబోతోందన్నది జస్ట్ వెయిట్ అండ్ సీ అంటున్నారు విశ్లేషకులు